వీధికో సాంప్రదాయం, ఊరుకో కట్టుబాటు, ఇది కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా ఉంది. వీటిలో కొన్ని చాలా వింతగా, విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా మన ఇండియాలో పాటించే కొన్ని హిందూ సాంప్రదాయాలు భలే ఆసక్తికరంగా ఉంటాయి. పెళ్లి, తొలిరాత్రి వంటి వేడుకల్లో పాటించే ఆచారాలు ప్రాంతాలను బట్టి మారిపోతూ ఉంటాయి. సాధారణంగా ఫస్ట్ నైట్ అంటే వధూవరులకు పండుగ రోజే. ఆ సమయం కోసం వారెంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. అయితే బెంగాలీల విషయంలో మాత్రం అలా కాదు. తొలిరాత్రిని వారు కాళారాత్రిగా పాటిస్తారు. మిగతా సాంప్రదాయాల తరహాలో వధూవరులను ఆ రోజు ఒకే గదిలోకి పంపించరు. వధువు ఇంట్లో ఇద్దరిని వేర్వేరు గదుల్లో ఉంచుతారు. తర్వాత రోజు వధువు నేరుగా తల్లిని కలిసి వీడ్కోలు తెలుపుతుంది. అక్కడి నుంచి అత్తవారింటికి బయలుదేరుతుంది. అయితే ఈ తొలి రేయిని కాళరాత్రి అని పిలవడం వెనుక పురాణాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. శివ పురాణంలో బెహుల అనే మత ప్రవక్త ఉండేది. ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన లఖిందర్ ను ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలంటే వారిద్దరి జాతకాలు కలవలేదు. పైగా లఖిందర్ కు సర్పగండం ఉన్నట్లు తెలిసింది. అయితే ఇద్దరు దైవ సంభూతులనే కారణంతో పెద్దలు వారికి పెళ్లి చేశారు. ఇద్దరికి తొలిరాత్రి ఏర్పాట్లు చేస్తుండగా లఖిందర్ పాముకాటుతో మరణిస్తాడు. దీంతో ఆ రాత్రికి కాళరాత్రి అని పేరు పెట్టారు. అప్పటినుంచి బెంగాలీ ప్రజలు తొలిరాత్రి రోజునే వధూవరులను ఒకే గదిలోకి పంపించరు. రెండో రాత్రి నుంచే వారి కలయిక సాధ్యమవుతుంది. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.